చెప్పకూడదని కాదన్నయ్య, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే, నేను రానంటున్నా వినకుండా నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. నా మొబైల్ని వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేశారు. నేను అందుకే ఇన్ఫామ్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ అన్నయ్య. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా, సారీ అమ్మా. అమ్మా, రా లోపలికి వెళ్దాం. రా అమ్మా, రా. మాయ గారు, నేను ఇంకా బయలుదేరతానండి. అదేమిటి అల్లుడు గారు, ఇంత రాత్రి వేళ ఎలా వెళ్తారు? ఈ రాత్రికి ఎక్కడే ఉండండి, ఉదయాన్నే వెళుదురు గాని. అవును బావు గారు, ఆ పని చేయండి. అది కాదు బావా, నేను లేట్గా వస్తున్నానని అమ్మ కూడా ఫోన్ చేసి చెప్పలేదు. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి గోపి ఇది, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటుంటారు. ఇంత రాత్రి వేళ మిమ్మల్ని పంపిస్తే ఆవిడ మమ్మల్నే అంటారు. ఏం పర్లేదు, ఈరోజుకి ఇక్కడే ఉండిపోండి. అది కాదండి, నేను చెప్పేది నేను మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తాను. వద్దు, ఏమండి నేను చెప్పేది ఒకసారి. హలో భాగ్యం పిన్ని, నేను జయంతిని మాట్లాడుతున్నాను. భాగ్యం పిన్ని, ఇవాళ కొంచెం లేట్ అవడంతో గోపి ఇక్కడే ఉండిపోతున్నారు. సరే కదా, సరే పిన్ని, నేనుంటాను. గోపి, మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, ఇప్పుడు సంతోషమేగా. జయంతి, పైకెళ్ళి రమ్మని తీసురా, బావగారు అక్కడ పడుకుంటారు. వద్దు బావా, అక్కడొద్దు. పోనీ ఓ పని చేయమ్మా, కావ్యని ప్రియని పైకి తీసుకెళ్ళు, అల్లుడు గారు ఇక్కడ పడుకుంటారు. వద్దు మావయ్య గారు, పాపం కావ్య బాగా డిస్టర్బ్ అయింది, తను అక్కడే పడుకోనివ్వండి. నేనిక్కడ హాల్లో పడుకుంటారా? అవును మావయ్య గారు, ఎలాగో బాగా పొద్దుపోయింది, ఇంకో 2 గంటల్లో తెల్లారిపోతుంది, నేనిక్కడే పడుకుంటాను. అమ్మ జయంతి, అల్లుడు గారికి లుంగి తెచ్చువమ్మా. సరే మావయ్య. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? రాత్రంతా నిద్రపోకుండా ఇలాగే కూర్చున్నావా? కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి.
అమ్మా ఏంటమ్మా మాట్లాడవే? రాత్రి నీ ఇంటికి రాలేదని కోపమా? నేను ఫోన్ చేసి కనుక్కోనా? ఏయ్, నువ్వేం ఫోన్ చేయనక్కర్లేదు. ఏంటమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు? సరే, వేడిగా ఒక కాఫీ ఇవ్వనా? కాఫీ వద్దు, ఏమొద్దు, వెళ్ళక నుంచి పోవే. ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఓ, నువ్వా అక్క? నేను గోపి అనుకున్నాను. పర్వాలేదక్క. అవును, ఏంటి అక్కడే టిఫిన్ తిని అట్నుంచి అటే షెడ్కి వెళ్తున్నా అంటున్నావు? ఏంటి విషయం? ఏం చెప్పమంటావు అక్క? రాత్రి అనగా అక్కడ తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్ళిన గోపి ఇంకా రాలేదు. రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏంటక్క మీరు మాట్లాడేది? గోపి ఇంకా ఇంటికి రాలేదా? అబ్బాయి అర్జున్ ఇంటికి తీసుకుని వచ్చుండొచ్చు. ఇద్దరిని భోజనానికి ఇంటికి పిలుద్దాం అనుకున్నాను. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? వాడు అర్జున్ తీసావా? ఏంటక్క, ఏమైంది? ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఓ, నువ్వా అక్క? నేను గోపి అనుకున్నాను. పర్వాలేదక్క. అవును, ఏంటి అక్కడే టిఫిన్ తిని అట్నుంచి అటే షెడ్కి వెళ్తున్నా అంటున్నావు? ఏంటి విషయం? ఏం చెప్పమంటావు అక్క? రాత్రి అనగా అర్చనను తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్ళిన గోపి ఇంకా రాలేదు. రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏంటక్క మీరు మాట్లాడేది? గోపి ఇంకా ఇంటికి రాలేదా? అబ్బాయి అర్జున్ ఇంటికి తీసుకుని వచ్చుండొచ్చు. ఇద్దరిని భోజనానికి ఇంటికి పిలుద్దాం అనుకున్నాను. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? వాడు అర్చనను తీసుకొస్తాడని ఇక్కడ శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశానక్క. అంతా వృధా అయిపోయింది. గోపి అక్కడే ఉండడం చూస్తుంటే నేను చెప్పినట్టే జరుగుతుందక్క. ముందుగా భోంచేసి వెళ్ళమని చెప్తారని అన్నాను. అదే విధంగా మీకు చెప్పకుండా అక్కడే భోంచేసి వచ్చాడు. తర్వాత అక్కడే పండుకోమని చెప్తారని అన్నాను. అది కూడా జరిగింది చూసారా? అవునక్క. తర్వాత ఏముందక్క? ఇక్కడికి అక్కడికి ఎందుకు తిరగడం? షెడ్ ఇక్కడికి దగ్గరే కదా, ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు అంటారు. దానికి కావాల్సింది ఇంటి పనులు చేయడానికి అర్చన, సంపాదించి పెట్టడానికి మన గోపి. అది చాలదేంటి అక్క? నువ్వు చెబుతున్నదంతా ఖచ్చితంగా జరుగుతుందక్క. నేను చెప్పిన దాంట్లో సగం జరిగింది కదా, మిగిలింది జరగడానికి ఇంకెంతకాలం పడుతుంది? ఆ వరలక్ష్మికి తల్లి బిడ్డల్ని వేరు చేయడం వెన్నతో పెట్టిన విద్య. నన్ను నా కూతుర్ని వేరు చేసి ఒక్కరిని ఒకరిని చూసుకోకుండా చేసింది. అలాగే మిమ్మల్ని మీ బిడ్డల్ని కూడా దూరం చేస్తుంది. కన్న కూతురికి దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. నా పరిస్థితి మీకు రాకూడదక్క. అక్క, ఆ వరలక్ష్మి అటువంటిదైతే కావచ్చు, కానీ మా గోపి మాత్రం అలాంటి వాడు కాదక్క. వాడు ఎవ్వరి మాటల్లోనూ పడిపోడు. వాడికి నేనన్నా ఈ కుటుంబం అన్నా ప్రాణం. వాడి మనసును ఎవ్వరూ మార్చలేరక్క. మీరు చెప్పేది కూడా కరెక్టేక, నే కాదనట్లేదు. గోపికి పెళ్లి జరిగిందే కానీ ఇంకేమీ జరగలేదు. అటువంటప్పుడు తను అర్చన ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉండడం మనం తప్పు అని అనలేము. అతను మనిషే కదా, అతనికి కోరికలంటూ ఉంటాయి కదా. ఇదే అవకాశంగా తీసుకొని గోపిని మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తే మీరేం చేయగలరో చెప్పండి. సరే గోపి, మీ పెదనాన్నగారు చెప్తున్నారుగా, షెడ్డుకి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు అర్చనని తీసుకుని. భార్యను తీసుకురమ్మనగానే వాడి ముఖం సంతోషంతో ఎంత విరిగిపోతుందో చూసావా? చెప్పే విధంగా చెప్తే ఎవరైనా టక్కున మారతారక్క. ఆ వరలక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. 7-8 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను కదా. ఆవిడ ఏదైనా గోల్మాల్ చేసి తను అనుకున్నది సాధిస్తుంది. ఆవిడ గురించి అంతా తెలిసిన నేనే ఎందుకు సర్దుకుపోతున్నానో తెలుసా? నేను వాళ్ళకు పిల్లనిచ్చాను కాబట్టి.
సర్దుకుపోక తప్పదు. కాని మీరలా కాదే, పిల్లని తెచ్చుకున్నారు, సర్దుకుపోవలసిన కర్మ మీకేం పట్టిందక. మీరు ఇలాగే ఊరుకున్నారంటే తర్వాత మీ కొడుకు మీకు దక్కడు. అన్యాయంగా మీ బిడ్డను మీరు కోల్పోతారు. ఇప్పుడే మీరు జాగ్రత్త పడితే మంచిదని నేనంటున్నాను. ఏమంటావక్క? ఏమిటక్క నువ్వనేది? ఎవరైనా సరే ఆడపిల్లల కన్నా మగపిల్లల్నే ఎక్కువగా ముద్దు చేస్తారు, ప్రేమిస్తారు. ఎందుకు? ఆడపిల్ల ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్లాల్సిందే. మగపిల్లాడు జీవితాంతం మనతోటే ఉండి మనల్ని చూసుకుంటాడన్న ఆశతోనే కదా. అటువంటి మీ బిడ్డని మీరు వాళ్ళ చేతికి అప్పగిస్తే తర్వాత మీకంటూ ఏం మిగులుతుందక? కుటుంబం ఆధారమే మన గోపియే కదా, అతన్ని నమ్ముకోనే కదా కుటుంబం మొత్తం నడుస్తుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీ వారా బాధ్యత లేని మనిషి. ఇక వాసు అంటారా? ఇంకా ఆకలితనం పోలేదక్క. మన రాణి కాలేజీలో చదువుతుంది, త్వరలో తనకు కూడా పెళ్లి చేయాలి కదా. 10వ క్లాస్ చదివిన అర్చనకే వరలక్ష్మి ఇంజనీరింగ్ సంబంధం చూసినప్పుడు డిగ్రీ చదువుతున్న మన రాణికి ఎంత గొప్ప సంబంధం చూడాలి చెప్పు. అనుకున్నది అనుకున్నట్టే జరగాలంటే ఏం చేయాలో మీరే ఆలోచించండి. నువ్వు చెప్పిందంత కరెక్టేనక్క. ఇప్పుడు ఇప్పుడు నన్నేం చేయమంటా? అదే ప్రశ్నక్క. మీరు వెంటనే అక్కడికి వెళ్ళి మన గోపిని తీసుకొచ్చేసేయండి. వాళ్ళ పిల్లని వాళ్ళ ఎప్పుడైనా పంపించుకోనివ్వండి. మీరిప్పుడే వెళ్ళి తీసుకురాకపోతే తర్వాత గోపి అక్కడే సెటిల్ అయిపోతాడు. మీ బిడ్డ మీకు చేజారిపోకుండా ఉండాలంటే ఇంతకంటే మరో మార్గం లేదు. ఆ రోజు మీరు వెళ్తానంటే వెళ్ళనివ్వాల్సింది, వద్దని ఆపడం నాదే బుద్ధి తక్కువ. అక్క ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు వెంటనే వెళ్ళి గోపిని తీసుకొచ్చేసేయండి. మీ కంట్రోల్లో పెట్టుకోండి అక్క. వాళ్ళ పిల్లని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పంపించుకోనివ్వండి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి గోపిని తీసుకొస్తానక్క. సరే అక్క, ఇంకా ఉంటాను. అలాగే అక్క. హాయ్ బేబీస్, ఏంటంత మూడ్ అవుట్గా వెళ్తున్నారు? కాలేజ్కా? కాదు, గాడిదలు గాయడానికి. మీరు చాలా అదృష్టవంతులు. అవును, ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకొని తిరుగుతారు. లైఫ్లో కాస్త ఎంటర్టైన్మెంట్ అవసరమా లేదా? నాతో సరదాగా సినిమాకి వస్తారా? పిచ్చి వాగుడు వాగావంటే చెప్పు తెగుద్ది. అబ్బో, కన్నాంబల కాలం నుంచి కంప్యూటర్ యుగం వరకు ఇదే డైలాగా, చెప్పు తెగుద్ది చెప్పు తెగుద్ది. నాన్సెన్స్, మీ గెటప్లు మాన్ని, డైలాగులు కూడా కాస్త మార్చొచ్చుగా. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదే, పదండే వెళ్ళాం. అబ్బో, ఆహా. హలో బేబీస్, క్లాస్ బోర్ కొడితే నాకు ఫోన్ చేయండి. వాసు విల్ బి దేర్. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9295802679. హలో, ఇంకోసారి చెప్తున్నా, 9295802679. బాయ్. అమ్మేంటి ఎవరినో భస్మం చేసే భద్రకాళ్ళు ఎలా వస్తుంది? ఏముంటుందిలే, నాన్న ఫుల్ తాగేసి ఉంటాడు ఈరోజు. నాన్న అవుట్. అదేంటి అమ్మ నన్ను చూడకుండా వెళ్ళిపోతుంది? అమ్మా అమ్మా అమ్మాయి, ఏంటమ్మా ఏదో మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్తున్నట్టు అంత స్పీడ్కి వెళ్తున్నావు? ఆగమ్మా అమ్మా ఆగు. పోనీరా. ఎక్కడికమ్మా? పదరా చెప్తాను. ఏంటమ్మా గొడవ? పదరా ముందు. అమ్మా అమ్మా ఉండమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా ఆగమ్మా. వదలరా వదలు. అమ్మా నీ కోపం న్యాయమేనమ్మా, కన్ను వరిచేర్పులకు సమస్య పెద్దదవుతుందమ్మా. ఒరే వదలరా. గోపి ఒరే గోపి, బయటకు రారా. అమ్మా ఆగమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. అలా అరవద్దమ్మా ప్లీజ్, కాస్త నెమ్మదిగా మాట్లాడమ్మా. నేను నోరు మూసుకోమని చెప్పానా? గోపి ఒరే గోపి, పిలుస్తుంటే వినపడతలేదరా, రారా బయటికి. అమ్మా గోపి
అమ్మా వినమ్మా, ఎందుకమ్మా గట్టిగరుస్తావు? గోపి, ఏంటి చెల్లెమ్మా, ఏం జరిగింది? లోపలికి రండమ్మా, లోపలికి రండమ్మా, లోపలికి రండత్తయ్య. ముందు నా కొడుకుని బయటికి రమ్మను. ముందు మీరు లోపలికి రండమ్మా. మా వాణ్ణి పిలవమని చెప్తున్నానా?